స్థానిక సంస్థల ఎన్నికలను ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారు రీస్కెడ్యూల్ చేశారు. మరి ఆ పని ఎందుకు 2 రోజులు ఆగి స్కెడ్యూల్ ప్రకటించి ఉండొచ్చు కదా, అదే కదా మనం ఎన్ని రోజులు మాట్లాడుకుంటూ వస్తున్నాం 2-3 రోజుల నుంచి కూడా. 2 రోజులు ఆగితే కొంపలే మనం మినిగిపోతాయా అని చెప్పి. ఓ సారీ, ఏ నేను చెప్పినా ఏం చేసినా అదే కరెక్ట్ కదా, మర్చిపోయాను. అయితే ఈయన ఎన్నికలను రీస్కెడ్యూల్ చేసి 5వ తేదీ జరగాల్సినటువంటి మొదటి విడత స్కెడ్యూల్, జరగాల్సిన ఎన్నికలు ఏదంటే మొదటి విడతలో అవి 4వ తేదీ అని చెప్పి 21వ తేదీకి పోస్ట్ అక్కడికి అటు సైడ్కి వాయిదా వేసి ఆ సైడ్కు మార్చి 9వ తేదీ జరగాల్సిన 2వ విడత ఉంది కదా మామూలు స్కెడ్యూల్లో, అది మొదటి విడత. అంటే 9 నుంచి ఎన్నికలు ప్రారంభం అవుతాయి. ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ బదులు 29 నుంచి నామినేషన్లను స్వీకరణ చేపడతారు. సో ఈ విధంగా ఎన్నికలు అనేటివి రీస్కెడ్యూల్ చేశారు. సో ఎన్నికలను రీస్కెడ్యూల్ చేసుకుంటూనే అటు సుప్రీంకోర్టు తీర్పు వచ్చి రాకనే ఇటు రమేష్ కుమార్ గారు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి సెక్రటరీకి లేఖ రాశారు. ఏంటి అని అంటే, ఉద్యోగ సంఘాలలో కొన్ని దగ్గర మేము పార్టిసిపేట్ చేయము, వాళ్ళు జరుపుకుంటే జరుపుకోవచ్చు అని చెప్పి వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా కనుక రాష్ట్ర ఉద్యోగ సంఘాలు కనుక ఉద్యోగులు కనుక సహకరించకపోతే అక్కడ కేంద్ర బలగాలను కేటాయించాలని చెప్పి రమేష్ కుమార్ గారు ఒక లేఖ రాశారు. సో మొత్తం మీద అయితే రమేష్ కుమార్ గారు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు. అబ్బా ఇటు తీర్పు వచ్చేసింది, అటు కేంద్రానికి లేఖ రాసేశారు. ఎనీహౌ చూడాలి, దీనికి సంబంధించి చర్చించడానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. సో తదుపరి రేపు మళ్ళీ ఏమంటారు, ఎన్ని ఈ ఓటు కోల్పోయిన యువతకు సంబంధించి ఒక పిటిషన్ పెండింగ్లో ఉంది. ఇవంతా కనుక నాకు తెలిసి సరే, సుప్రీంకోర్టు ఎన్నికల కమిషనరే అల్టిమేట్ అన్న తర్వాత ఇంకా వీళ్ళు వీటిలో జోక్యం చేసుకుంటారు అనో, లేకపోతే ఇంకా అసలు సుప్రీంకోర్టు విననే వినలేదు వాదనలు, ఇదే నాకు అర్థం కాని విషయం. వాదనలు కానీ విననే వినని పరిస్థితుల మధ్య ఇంకా వీళ్ళు ఓటు హక్కు పోయినా ఇంకేం పోయినా కనుక పట్టించుకోకూడదనే చెప్పి అంటారేమో. అండ్ దీన్ని బట్టి ఏమర్థమైందంటే, రాజ్యాంగపరంగా మనకు వచ్చినటువంటి హక్కులు పూర్తిగా ధ్వంసం చేయాలన్నా అవి రాజ్యాంగబద్ధమైన సంస్థ మాత్రమే చేయాలి, కానీ వేరే వాళ్ళు చేస్తే వీళ్ళు ఒప్పుకునేటట్లు లేరబ్బా.